ప్రశాంతమైన జీవనానికి ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామం లాంటిది అయినటువంటి రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్లో నిన్న జరిగిన అత్యంత దారుణమైన హేయమైన తీవ్రాతి తీవ్రమైనటువంటి ఆ చర్య మొత్తం ప్రపంచాన్ని కానీ మన భారతదేశానికి కానీ ముఖ్యంగా మెజారిటీ ప్రజల అభిష్టానికి కానీ చాలా కలిచివేసిందని చెప్పాలి అత ఇప్పుడు మహమ్మద్ ప్రవర్తకి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో నూపూర్ శర్మ అని బీజేపీ స్పోక్స్ ఒక ఛానల్ లైవ్ షోలో మాట్లాడింది అది ఆవిడ తర్వాత విత్డ్రా చేసుకుంది దాని మీద అప్పుడే కొంత నిరసన వ్యక్తమైంది అయితే కొద్ది రోజుల తర్వాత ఇది ప్రపంచ దేశాలలో కూడా ఒక సంచలనాత్మకమైన వ్యవహారం అయింది మా మహమ్మద్ ప్రభుత్వం ఇలా అంటావా అలా అంటావా నేను ఇచ్చేస్తాం అచ్చేస్తాం చంపుతాం అలా ఇలా అని ఫక్తాలు ఇవన్నీ కూడా దత్వాలు కూడా జారీ అయిన సందర్భాలు చూసాం కొన్ని ముస్లిం దేశాలు ఇస్లామిక్ దేశాలు వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండించారు మీరేమిటి అనుకుంటున్నారు ఇక్కడ కూడా భారతీయులు ఉన్నారు మీరు హిందువులు ఉన్నారు మీరు ఏమిటి ఇలా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక వివరణ ఇవ్వడం జరిగింది ఆ నూపూర్ శర్మని అనేది పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది ఆవిడ మీద కేసు పెట్టారు అరెస్ట్ చేస్తారా ఇంకోటి చేస్తారా అనేది పక్కన పెడదాం అది చట్టం తన పని చేసుకుంటుంది ఇక్కడ సమస్యల్లో ఏమిటంటే ఆ నూపూర్ శర్మ గారికి అనుకూలంగా ఈ ఉదయపూర్లో ఏదో పాపం టైలరింగ్ చేసుకుంటున్న ఒక వ్యక్తి కన్నయ్య అని అతను అతను సమర్థిస్తూ పోస్ట్ ట్విట్టర్ చేయడం పోస్ట్ చేయడం రీట్వీట్ చేయడం ఇలాంటిది ఏదో చేశాడు సోషల్ మీడియాలో దాని మీద అతనికి బెదిరింపులు వచ్చాయి చంపేస్తాం నరికేస్తాం అట్లా ఇట్లా అని తర్వాత ఇతను జరగ గతంలో కొన్ని చేసిన పోస్టులు అవి చూసి అతన్ని ఒక అరెస్ట్ కూడా చేయడం జరిగింది బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి మూడు రోజులుగా షాపు తీసి ఏదో చేసుకుంటున్నాడు అతని జీవనోపాధి అతను గడుపుకుంటున్నాడు ఇలా ఉండగా నిన్న ఇద్దరు ముస్లిం యువకులు ఆ షాపుకి వచ్చి ఇలా వస్తామని చెప్పి వచ్చి చంపేస్తామని చెప్పి ఇవన్నీ కూడా ఏదో ముందరే వాళ్ళు ఒక ప్రీప్లాన్డ్గా వీడియోలు అవి రిలీజ్ చేసి ఒకడు వీడియో తీస్తుంటే ఒకడు మామూలుగా ఏదో కొలతలు తీసుకోవడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ కొలతలు తీసుకున్న సమయంలోనే గట్టిగా పట్టుకుని ఇంకో అతను వీడియో తీస్తుండగా అతను నరికేశాడు తల నరికేశాడు బీహెడెడ్ అంటారు అత్యంత అత్యంత హేయమైన దారుణమైన ఏదో తాలిబన్ల తరహాలో సిరియాని కమ్మేసినటువంటి ఐసిస్ తరహాలో ఇటువంటి ఉగ్రవాద చర్యకి నిన్న జరిగింది ఉగ్రవాద చర్య డెఫినెట్గా దేహంలో ఇంకో ఇంకో రకంగా మాట్లాడడానికి కూడా లేదు ఎందుకంటే ఇది కేవలం అంతకుముందు వాళ్ళు వీడియో కూడా విడుదల చేశారు సంఘటన తర్వాత వాళ్ళు నరికేసిన కత్తులను చూపిస్తూ రక్తం ఓడుతున్న కత్తులను కూడా ప్రదర్శించారు నెక్స్ట్ ఇదే కత్తి ప్రధానమంత్రి మోడీ గారు మీ మీద మీ దాకా కూడా వస్తుందని కూడా వాళ్ళు హెచ్చరించారు ఇది తీవ్రవాదం కాదు టెర్రరిస్ట్ యాక్ట్ అంటారు దీన్ని ఈ టెర్రరిస్ట్ యాక్ట్కి సంబంధించి నిన్న ఈ జరగగానే ఉదయపూర్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి దేశవ్యాప్తంగా అందరూ ఖండించారు చాలామంది ముస్లింస్లు కూడా ఖండించారు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఖండించారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖండించాయి రాజస్థాన్ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గెహ్లోట్ గారు దీని మీద కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు ఆ ఇద్దరిని పట్టుకోవడం కూడా జరిగింది ఓ అరవై కిలోమీటర్ల దూరానికి వాళ్ళు పారిపోతే వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది వాళ్ళల్లో ఎక్కడ ఈ సంఘటన చేసినందుకు పశ్చాత్తాపం పొరపాటని అదేం లేకుండా వాళ్ళు చాలా గర్వంతో ఫీల్ అయ్యి దాని మీద మళ్ళీ ఇంకో వీడియో కూడా వాళ్ళు పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వదిలేరు సో అక్కడ వాళ్ళ చర్య వరకు సంబంధించి చూస్తే ఇంత దారుణమైనటువంటి టెర్రరిస్ట్ యాక్ట్కి పాల్పడిన వాళ్ళ మీద కఠినంగా చట్టాల ప్రకారమే చర్ చర్యలు తీసుకోవాలి అది ఆ రాజస్థాన్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిద్దాం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు స్పెషల్ కోర్టు పెడతా ఉన్నారు అయితే దీనికి ఉన్న ర్యామిఫికేషన్ అవి దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం దీన్ని నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎన్ఐఏకి అప్పగించింది ఎందుకు అంటే వీళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా ఈ ఐసీసీ వాళ్ళు ఆ తాలిబన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇంకొకళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అదంతా ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజస్థాన్ ప్రభుత్వం వల్ల అయ్యేది కాదు మేము రంగంలో దిగి మేము దర్యాప్తు స్వీకరిస్తామని వాళ్ళు ఏదో చేశారు ఓకే దట్ ఈజ్ ఆల్సో గుడ్ అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే నిన్న టెలివిజన్ ఛానల్స్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఇంగ్లీష్ ఛానల్స్ ముఖ్యంగా హిందీ ఛానల్సు జాతీయ స్థాయిలో మాకు మేము విలువలో కట్టుబడి ఉన్నామని చెప్పేవాళ్ళు వాళ్ళు వీళ్ళ వీడియోలు ఇచ్చిన లైవ్ వీడియో అదంతా కూడా ప్రసారం చేశారు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిపోయింది ఇవాళ ఒక టీవీలో వస్తున్నది రికార్డు చేసి మళ్ళీ కావాలంటే సోషల్ మీడియాలో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా ఇదే అంటే ఇది దీని ఉద్దేశం ఏంటంటే దీనివల్ల ఏంటంటే అనవసరంగా ఉద్రిక్తతలు రేగే అవకాశం ఉంటుంది ఒక మతపరమైన ఇద్దరు రెండు మతస్థులుగా రెండు మతాలకు సంబంధించిన అంశం అవ్వడం మతపరమైన అంశం వల్లే మేము ఈ నిర్ణయం తీసుకున్నామన్నాం మేము ఈ చర్యకి అని వాళ్ళు ధైర్యంగా గౌరవంగా చెప్పుకోవడం ఇవన్నీ కూడా ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల్లో వాటిల్లో ఒక అభద్రతా భావానికో లేదంటే మరొక రకమైన వాళ్ళు ప్రతీకార చర్యలు తీసుకోవడానికో దోహదపడుతుంది పత్రికలు వాళ్ళకి ఒక నియమ నిబంధన ఉంది మన పాత బస్తీలో గతంలో మతకల్లో అవి జరిగినప్పుడు కూడా ఎంతమంది హిందువులు చనిపోయారు ఎంతమంది ముస్లింలు చనిపోయారని కూడా రేసేయడం లేదు ఒక వర్గం వారు ఇంతమంది చనిపోయారు ఒక వర్గం వారని ఒక వర్గం ఒక ప్రార్థనా స్థలం ఒక ప్రార్థనా మందిరం ఏ ఇలాగా పథజాలాలు వాడేవారు తప్ప ఇదే మీడియా ఇదే ప్రింటు ఎక్కడ ఇది టెంపుల్ మీద దాడి జరిగిందని లేకపోతే మా మసీదు మీద దాడి జరిగిందని అని కూడా చెప్పేవారు కాదు ఎందుకంటే సమాజంలో ఒక శాంతిపూర్వకమైన వాతావరణం నెలకొనేలా ఉండాలి తప్ప ఇప్పుడైనా అశాంతిని రే రెగ్గొట్టేలాగా అశాంతిని రేకెత్తించేలాగా అలాంటిది నిన్న మరి ఛానల్స్ అందరూ శుభ్రంగా అదంతా ప్రచారం చేసేసారు అది ఎగెనిస్ట్ నామ్స్ కూడా టీవీలకు కానీ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్కి కానీ ప్రింట్ మీడియాకి కానీ సమాజంలో అశాంతి రేగే విధంగా దానికి ప్రేరేపించేలాగా ఉన్న వ్యవహారాలను వాళ్ళు కనీసం ఆ సెన్సార్షిప్ వాళ్ళకు ఉంది సెల్ఫ్ సెన్సార్షిప్ ఉండాలి వాళ్ళకి ఆ లక్ష్మణ్ రేఖ దాటకూడదు వాళ్ళు అన్నీ దాటేసి చూపించారు ఇది వేరే వేరేగా తీస్తే సంయమనం పాటిస్తున్నారు కాబట్టి సరిపోయింది కానీ సంయమనం పాటించకుండా చూసుకుందాం మనం వాళ్ళు ఇలా చేశారు మనం ఇలా చేద్దాం మళ్ళీ వీళ్ళు ఇలా చేశారని వాళ్ళు ఎలా చేయడం ఇవన్నీ కూడా చాలా సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి అన్రెస్ట్కి దారి తీసేలాగా ఉంటాయి మీడియాలు కానీ వాళ్ళు కానీ చాలా శాంతియుతంగా సంయమనం పాటించకపోతే రే పొద్దున్న జరిగేటువంటి విష పరిణామాలకి వాళ్ళది కూడా బాధ్యత అవుతుంది ఇన్సైటింగ్ వైలెన్స్ అవుతుంది వాళ్ళు అది నేరం ఐపీసీ కింద నేరం అది ఆ మాత్రం కూడా గ్ర గ్రహింపు లేకుండా చాలా బాధ్యతారహితంగా నిన్న వాళ్ళ ప్రసారం చేశారు ఇప్పుడు ఈ జరిగిన దానికి ఒకటేమిటంటే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది చర్యలు తీసుకుంటానంటుంది చట్టం తన పని చేసుకోవాలి మరి ఎందుకంటే ఇటువంటి సంఘటనలు రేపు మరికొన్ని జరగ జరగచ్చు వేరే వేరే కులాల మధ్య జరగచ్చు వేరే వేరే వర్గాల మధ్య జరగచ్చు వేరే వేరే మతాల మధ్య జరగచ్చు ఇది బౌండింగ్ ప్రిన్సిపల్ ఏంటి ఏమిటంటే వీటి మధ్య మీడియా కానీ మిగతా సామాన్య ప్రజానీకం కానీ సంయమనం కోల్పోకుండా ఉండాలి అనేది ఒక ప్రాథమిక సూత్రం అది ఆ సంయమనం పాటిస్తే సమాజంలో శాంతి నెలకొనేలాగా కృషి చేస్తే అది మీకు మొత్తం దే దేశం ముందుకెళ్లడానికో ఇంకోదానికో దోహదపడుతుంది అంతే తప్ప దీనికి ప్రతీకారాలు వ్యవహారం అంటే అది తాలిబనైజేషన్ అవుతుంది ఐసీసీ వాళ్ళు చేసిన పని అవుతుంది ఐసీసీ వాళ్ళది చేయడం దాంతో ఏమైంది అమెరికాతో సహా కొన్ని ఇతర రాజ్యాలన్నీ రంగంలో దిగి వాళ్ళని మొట్టు పెట్టేశాయి అయినా వాళ్ళు అక్కడక్కడ పారిపోయేవో చేస్తున్నారు ఇంకా మీకు మధ్య ఆసియాలో మధ్య ప్రాచ్యంలో మీకు చాలా అశాంతి నెలకొనే ఉంది ఈ ఇస్లామిక్ కంట్రీలో ముఖ్యంగా అందులో కూడా రకరకాల గ్రూపులు ఉండడం సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ అయితే మరీ ఎక్కువగా ఉంది ఆ ఈ సమస్య మన దేశం భారతదేశం శాంతి కాముకు దేశం అని అనుకుంటున్నది భారతదేశం ఇటువంటి తరహా చర్యలకు కానీ ఇటువంటి తరహా వైఖరికి కానీ మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అయితే ఇటువంటి తరచుగా జరిగితే మాత్రం మనం కూడా చెప్పలేము రాజకీయ పరంగా ఇవాళ ఒక ప్రముఖ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ ఇటువంటి వాటికి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు అవి చూస్తే ఒక పార్టీకే అనుకూలంగా మెజారిటీ ప్రజానీకం ముగ్గేలాగా అక్కడ పరిణామాలు దారి తీస్తున్నాయి ఈవెన్ ఎన్నికల ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అదే జరిగింది సో దట్ కన్సాలిడేషన్ హిందూ కన్సాలిడేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఈ రకంగా ఒక పా ఒక మతం పట్ల విద్వేషంతో ఏకం ఏకం అవడం అది సమాజానికి మంచిది కాదు ఎట్ ది సేమ్ టైం ముస్లిం సంస్థలు కూడా ముస్లింలకి హక్కుల కోసం పోరాడే వాళ్ళు కూడా కొందరైతే జమాయత్ ఏ హిందూ ఇలాంటి సంస్థలైతే వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు ఖండించారు మహమ్మద్ ప్రవక్త అతని మీద గురించి ఎవరైనా కించపరిచినా ఇంకోటి చేసినా దానికి పరిష్కారం అవతల అన్న వ్యక్తుల్ని అలా ఆరోపణలు చేసిన వ్యక్తుల్ని చంపడం కాదు అని ఎక్కడా కురాన్లో రాసి లేదు ఖురానే మనకి దివ్య గ్రంథం దాన్నే ఫాలో అవ్వాలి ఎక్కడా లేదది ఆ మేరకు అలా ఉంటుంది మేము ప్రతీకారం చేయడం ద్వారా కన్నుకు కన్ను పన్నుకు పన్ను అని అంటే మహాత్మా గాంధీ గారే చెప్పారు అందరికీ తెలుసు ఇదే అయితే కన్నుకు కన్ను పన్నుకు పన్ను సిద్ధాంతమే పాటించాల్సి వస్తే ప్రపంచం అంతా కూడా ఎప్పుడో గుడ్డిగా అయిపోతుంది ఒకళ్ళు ఒకళ్ళు బుడుచుకుంటారు గుడ్డిగా అయిపోతుందని సో ఆ బైండింగ్ ప్రిన్సిపల్ని అది దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించడమే ఇవాళ ఉన్నటువంటి కర్తవ్యం